అవన్నీ మాజీ ముఖ్యమంత్రి అనే కన్నా స్టేల్ ముఖ్యమంత్రి అంటాం బెటర్ అమ్మా. ఆయన చరిత్రే స్టేల్ నుంచి ప్రారంభమవుతుంది. అది చేస్తాడు, స్టేల్ వేస్తాడు. ఎందుకంటే అతనికి పేద ప్రజలపై ప్రేమ కానీ అభిమానం కానీ లేదు. 30 లక్షల ఇల్లు అంటే ఏ కార్యక్రమం మీద అడ్డం పడుతున్నాడో అతనికే వదిలేయాలి. ఈసారి 23 కూడా రావమ్మా, 23 కూడా రావు. అది అలా డెఫినైట్ అమ్మా. ఇచ్చిన మాట తప్పడు, ఇచ్చిన మాట తప్పే ప్రసక్తే లేదు. తప్పుడు ఆ కుటుంబంలో లేదమ్మా, ఎవరో ఆ కార్యకర్తల్లో కూడా లేదు. అక్కడ హైదరాబాద్లో ఏమైనా కట్టాడేమో, ఇప్పుడైతే ఏం కట్టలే. ఇక్కడ ఎవరికి చూపించిన బాబా అని పోలా. పేద ప్రజల దగ్గర నుంచి ఎలక్షన్ ముందు ఒక్కొక్కరి దగ్గర 100,000 రూపాయలు, 80,000, 75,000 ముగ్గమ్ముకొని పాసి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర వసూలు చేశాడు. ఆ డబ్బుల సంగతి ఏంటో తెలియదు. అదేంటంటేనేమో బ్యాంకులో కట్టారు, దానికి హామీ కలెక్టర్లే అని చెప్పేసి అంటాడు. ఎక్కడున్నాయమ్మా నువ్వు? ఆ రోజే చూపించాలి కదా స్థలాలు. ఇప్పుడు 12 లక్షలు ఇల్లు కట్టించావంటే ఆ 12 లక్షలు ఇల్లు కట్టిస్తే కనీసం నీకు 50 సీట్లు అని వచ్చాయిగా. 23కి ఎందుకు వెళ్ళేవాడు? అవన్నీ ఒక 4 రోజుల్లో ఎలక్షన్, మార్చి నెలలో అయిపోయే ఎలక్షన్ని ఏమండి. ఆ రోజు టీడీపీ కార్యకర్త అయిన ఎలక్షన్ కమిషనరు ఏం చేశాడో మనందరికీ తెలిసిన విషయం. ఒక 4 రోజుల్లో అప్పట్లోనే మార్చి నెలలో నాకు తెలిసి ఎటువంటి కేసులు, కరోనా కేసు ఏమండి. మరి ఇప్పుడు కరోనా కేసులే కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కానీ ఏమండి, ఈ టైంలో పెడతాను అని చెప్పేసి కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే అది చెల్లుద్దండి. ఎంతవరకు న్యాయం అండి అది? ఆ రోజే నువ్వు తొందరగా కానిచ్చేసినట్టయితే ఇంత ఒరవడి ఉండేది కాదు కదండి. ఇదైతే ఎలక్షన్ ఇప్పుడైతే పెడతాం అయితే అనవసరం అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి భయపడుతున్నారు. పిల్లల్ని స్కూల్కి పంపించడానికే తల్లిదండ్రులు కొంతమంది భయపడి చాలా వరకు ఆన్లైన్ క్లాసులకి అటెండ్ చేస్తున్నారు. అలాంటి టైంలో నేను ఎలక్షన్ పెడతాను అంటే కూడా ఇంకా అది ఎల్లో మీడియా ఏమైనా పాంప్లెట్ అనుకోవచ్చు. అసలు మీరు అలా పోల్స్ బాగా సముద్రానికి పిల్లకాలో బురుక్కాలో కొన్న తేడా ఉంది. ఎక్కడ హైదరాబాద్లో కూర్చున్న మురుక్కాలు ఎక్కడ ఏంటి, ఇక్కడ సముద్రం ఎక్కడ? ఎన్ని పథకాలు అమల్లోకి తెచ్చాడు. నువ్వు ఒక పథకం అమల్లోకి తెచ్చాడని నీ చరిత్రలో ఏమన్నా ఉందేమో చెప్పండి. నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చరిత్రలో నేను ఈ రకంగా చేశాను, చంద్రబాబు నాయుడు గారు 90 రూపాయలు బియ్యం అంటే నువ్వు 3 రూపాయలు చేశావు. ఏంటి ఎన్టీ రామారావు గారు 90 రూపాయలు బియ్యం అంటే ఏంటి, మీరు 5 రూపాయలు చేశారు బియ్యం పేద ప్రజలు నోటి కొడదామని ఏమండి. అలాగే ఎన్టీ రామారావు గారు మద్యం తీసాదు అంటే నువ్వు మద్యాన్ని తీసుకొచ్చి ఏర్లై పారిచ్చావు. ఇవన్నీ మీరు చేసినాయా లేకపోతే కొత్తగా వచ్చిన యువనాయకుడు చేసినాయా? అధికారంలోకి రావాలంటే ఎవరు నడిపించాలి అమ్మా? మళ్ళా 10 తరాలు ఎన్టీ రామారావు పుట్టినా కానీ రాదమ్మా. 30 ఇయర్స్ జగన్ గారి తర్వాత ఇక ఏదన్నా ఆలోచన. ఆయన చేసే సంక్షేమ పథకాలే కానీ ఆయన పేద ప్రజల్లో చేసే వ్యవహారమే కానీ, ఒకప్పుడు కరెంటు ఉచితంగా ఇస్తామంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరెంటు తీగల మీద బట్టలా వేసుకోవాలన్నారు. ఈరోజు వైఎస్ జగన్ గారు వాలంటీర్లను పెడితే వాలంటీర్లు దొంగతనంగా ఇళ్ళకెళ్ళి తలుపులు కొడుతున్నారు. అదేం పని ఏ వాలే, ఏ ముస్లాంకి ఈరోజు ఇంటికాడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన పాపని ఇప్పుడు పోయిందమ్మా మీరు? ఏమ్మా నిరూపించాలి ఇప్పుడు గాలి వార్తలు ఎందుకు మీకు? దాన్ని నిరూపించమే, దాని మీద తగిన చర్య తీసుకోకపోతే మా నాయకుడు అప్పుడు మేము మాట్లాడతాం. ఎవరైనా రూపాయి ఓకే దోచుకుంటున్నారు, ఏ విషయంలో దోచుకుంటున్నారు, ఎలా దోచుకోవడానికి అవకాశం ఉంది అని నిరూపించగలిగితే దాని మీద తగిన చర్య తీసుకోవడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.